ఈరోజు భారతీయ జనతా పార్టీ భీమిని మండల కార్యవర్గ సమావేశం జరిగింది. భీమినిలో గత దశాబ్దాలుగా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. భీమిని మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యాలు లేకుండా వంతెనలు లేకుండా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి రావాలన్నా జిల్లా కేంద్రానికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు నెలకొన్నది. ముఖ్యంగా వడాల నుంచి చిన్నగుడిపేట గ్రామానికి వెళ్లే రహదారి లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రోడ్డుపైన వంతెన నిర్మాణం లేకపోవడంతో గతంలో కురిసినటువంటి వర్షాల వల్ల రోడ్డు కొట్టుకుపోవడం వంతెన కొట్టుకుపోవడం వల్ల ఈరోజు ప్రజలు ఆ గ్రామం నుంచి కనీసం మండల కేంద్రానికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. బస్సులు గాని ఆటోలు గాని టూ వీలర్లు గాని కూడా వెళ్లలేనటువంటి దుస్థితి నెలకొన్నది. ఈ సమస్య పైన గతంలో కూడా అనేక సందర్భాల్లో తహసీల్దార్ కు కానివ్వండి ఎంపీడీఓకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పినా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం ఆ రోడ్డును పరిష్కరించలేదు, వంతెన నిర్మాణం జరగలేదు. అదేవిధంగా ఇంకా చిన్నగుడిపేట నుండి దయగాం వరకు రోడ్డు లేదు. చాకిరేవు ఒర్రెపైన బారోని ఒర్రెపైన వంతెనలు లేకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీపూర్ నుంచి జక్కులపల్లి వరకు రోడ్డు లేకపోవడంతో ఒక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. చిన్నగుడిపేట నుంచి రాజారాం మధ్య వంతెన లేకపోవడం వల్ల వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కాకుండా చిన్నగుడిపేట నుంచి పెదగుడిపేట వరకు కూడా రోడ్డు సౌకర్యం లేదు. ఈ రకంగా ఏ గ్రామానికి వెళ్లినా మండలంలో మరి రోడ్డు సౌకర్యాలు లేకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంజన్ గుప్తా ఈ గ్రామాలకు రోడ్లను మంజూరు అయినప్పటికీ కూడా రోడ్డు వేయకుండానే వేసినట్టు కోట్ల రూపాయలు కాజేయడం జరిగింది. కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనిపైన విచారణ లేదు, ఎంక్వైరీ లేదు. మరి దీని అంతటికి కూడా కారణం టీఆర్ఎస్ పార్టీ నాయకుల అవినీతి కారణం. కాబట్టి ఈరోజు మండల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇంకా ఈ మండలంలో లక్ష్మీపూరు, చిన్నగుడిపేట, పెద్దగుడిపేట, కర్జీ భీంపూరు, అక్కలపల్లి, పెద్దపేట, కేసులాపూర్ గ్రామాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ వందలాది మంది బీజేపీ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం భీమినిలో ఉన్న సమస్యల్ని భీమిని మండలంలో ఉన్న సమస్యల్ని టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తాతగాని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజా సమస్యలు పట్టించుకుని దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే చిన్నయ్య బీజేపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి భీమిని మండలంలో ఉన్న సమస్యల్ని పోడు భూములకు వెంటనే వడాల నుండి చిన్నగుడిపేట వరకు రోడ్డును మండలంలో రోడ్డు సౌకర్యాలు ఈరోజు భీమిని మండల భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ